birthday kottadu gaani Nandamuri Kalyan Ram adiripoye hit kottadu. Hit kottadame kaadu records kuda create chestunnadu. Deentho Nandamuri fans full happy. Intaki enti sangathi teliyalante ee video last varaku chudalsinde. Nandamuri Kalyan Ram full happy endukante Bimbisara ane periodical movie pai full hopes pettukunnadu. దాన్ని 100% ఈ సినిమా ఫుల్ఫిల్ చేస్తోంది. ఇక ఫస్ట్ టైం డైరెక్టర్ గా చేస్తున్నప్పటికీ వసిష్ట్ ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చాడు. ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశాడు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ కి టైం ట్రావెల్ కాన్సెప్ట్ కొత్తగా అనిపించేసరికి థియేటర్స్ కి వెళ్తున్నారు. ఇక స్టార్ హీరోల సినిమాలు బ్రేక్ ఈవెన్ కావాలంటే వారం రోజులైనా పడుతుంది. స్మాల్ బడ్జెట్ మూవీస్ అయితే ఓ 5-6 రోజులైనా పడుతుంది. కానీ కళ్యాణ్ రామ్ బింబిసార మాత్రం దాన్ని 3 రోజుల్లోనే క్రాస్ చేసింది. దీంతో ఈ ఘనత సాధించిన మూవీస్ లిస్ట్ లో చేరిపోయింది. ఈ మూవీ థియేటికల్ రైట్స్ 16 కోట్ల రూపాయలకు అమ్మగా ఫస్ట్ రోజైన శుక్రవారమే 7.72 కోట్ల కలెక్షన్ సాధించింది. శనివారం 5.10 కోట్లు, ఆదివారం 5.92 కోట్ల రూపాయలు కలెక్షన్స్ చేసి సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయింది. దీంతో 3 రోజుల్లోనే 18.29 కోట్ల రూపాయలు వసూలు సాధించింది. ఇదిలా ఉండగా కొన్నాళ్ల క్రితం వచ్చిన స్మాల్ బడ్జెట్ మూవీస్ లో ఉప్పిన 20 కోట్లకు అమ్మగా 3 రోజుల్లోనే 28 కోట్లు వసూలు సాధించింది. లాంగ్ రన్ లో 50 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి బంపర్ హిట్ గా నిలిచింది. మరోవైపు రామ్ స్మార్ట్ శంకర్ మూవీ కూడా 20 కోట్లకు అమ్మితే 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించాయి. లాంగ్ రన్ లో 36 కోట్లకు పైనే వసూళ్లు వచ్చాయి. మరి లాంగ్ రన్ లో బింబిసార ఎన్ని కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తుందో చూడాలి. మరి మీలో ఎంతమంది ఈ మూవీ చూసేశారు? మీకెలా అనిపించింది? మీ ఒపీనియన్ని కామెంట్లో పోస్ట్ చేయండి.